జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమేశ నాగ జయ 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 జయ. ముందుగా మీకు తెలియపరిచేటటువంటి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి కలిగిన వారికి ఈ జూలై మాసమైనటువంటి 7వ నెలలో మొదటగా 1 నుండి 15 తిథుల కాలం వరకు ఈ తిథుల మధ్యలో ఈ రాశి కలిగిన వారికి జరిగేటటువంటి మాస ఫలితాలు, ఈ రాశి యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ఈ మిథున రాశి కలిగినటువంటి వారికి తమ బతుకు దేవ మార్గరీత్యలో చేసేటటువంటి ప్రతి ప్రయాణాలు, తమ లైఫ్కి సంబంధించినటువంటి జర్నీస్లో స్టార్ట్ చేసేటటువంటి కొన్ని ఉపయోగకరమైనటువంటి విషయాలైనా, ఉద్యోగానికి సంబంధించిందైనా, వ్యాపార నిమిత్తానికి సంబంధించిందైనా, అలాగే వాళ్ళ లైఫ్ సంబంధించిన ఎప్పటి నుంచో కొన్ని అంబిషన్లు పెట్టుకొని వాటిలో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా ముందుకు రావాలి, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏ విధంగా వాటిని వారు ఈ రాశి కలిగినటువంటి వారు వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలని కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సక్సెస్ కాలేక, అవి వారికి అందుబాటులోకి రాక, ఇంకొన్ని ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా కూడా అవుతుందో అవ్వలేదు అనుకున్నటువంటి వదిలేసుకునేటటువంటి వారు, ఆ బతుకు దేవు సంబంధించిన వ్యవహారాల్లోనూ అలాగే వారు చేసే బిజినెస్లోనూ వ్యాపారంలోనూ, ఇంకొంతమంది కొన్ని కాంట్రాక్ట్లోనూ, కొంతమందితో చేసేటటువంటి పార్ట్నర్స్ బిజినెస్లోనూ, ఇలాగ ఏదైతే ఒక మనిషికి తమకు సంబంధించినటువంటి జీవిత శైలిని బట్టి, అంటే చిన్నవారికి చిన్న కోరిక, పెద్దవారికి పెద్ద కోరిక, ఉన్నవారికి ఉన్న కోరిక అన్నట్టు, ఎలాగైతే ఒక్కొక్క మనిషి తమ పరిధిలో ఉన్నటువంటి ఆలోచనలో ఎలాగైతే ముందుకు రావాలనుకుంటారో అటువంటికి సంబంధించినటువంటి విషయాలలో మాత్రం ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా వారు గత ప్రభావం నుంచి కోరుకుంటున్నటువంటి ఒక సక్సెస్ని, అలాగే కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవదలేని నిరాశగా వదిలేసినటువంటి విషయాల నుండి, తమకి కష్టమైనటువంటి లైఫ్ అంబిషన్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఒక శుభసూచకమైనటువంటి యోగము, వారి యొక్క ఆశయాన్ని సాధించుకునేటటువంటి ఒక తపనతో బాధపడేటటువంటి ఒక విజయాన్ని కావాల్సినటువంటి అదృష్టం మాత్రం ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి వర్తిస్తుంది. కాబట్టి తమ అనుకున్న ఆశయాన్ని సాధించుకునే విధంగా, డెవలప్ అయ్యే విధంగా, అనుకున్న ఉద్యోగాన్ని, తమ కెరియర్ని, వెళ్లాల్సిన ఇతర దేశాలు, దూర స్థానాలు, అలాగే చదువుకునేటటువంటిలో సాధించాల్సినటువంటి మంచి స్థితిని, గ్రిప్పుని ఏదైతే ఉందో ఇటువంటికి సంబంధించినటువంటి వారి జీవిత ఆశయాలకు సాధించేటటువంటి విషయాల మీద వారు సాధన చేయటం వలన, అలాగే దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ సమయకాలంలో మీరు శుభసూచకమైనటువంటి శుభవార్తలు వినటము, ఆ సక్సెస్ను వాళ్ళు ఆస్వాదించటము, అటువంటి గొప్ప యోగ ప్రభావం మాత్రం ఈ రాశి కలిగిన వారు ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఏదైతే చాలామంది వాళ్ళ బతుకు తెలుగు మార్గమైన చిన్న తరహా వ్యాపారాలు కానీ, ఉద్యోగాల్లో తమకు సంబంధించినటువంటివి చేయాల్సిన క్వాలిఫికేషన్స్ కన్నా అతి తక్కువ ఉద్యోగాలు చేస్తున్నవారు, గవర్నమెంట్ జాబులు చేయాల్సిన వారు కూడా ప్రైవేట్ రంగంగా చేస్తున్నటువంటి వారు, ఇలా ఏ సమస్యల మధ్య అయితే కొంతమంది సతమతం అవుతున్న వారు ఉన్నారో, వారి వారికి సంబంధించినటువంటి ఆ సమస్యల నుంచి కూడా బయటపడేదానికి, ఆ సమస్యల నుంచి కూడా వారు బయటికి రావడానికి, వారు అనుకున్న పొజిషన్కి వెళ్ళడానికి కూడా శుభసూచకమైనటువంటి శుభవార్తలు వినే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఆర్థిక పరంగానూ పర్వాలేదనే విధంగా వ్యాపారాలకు కూడా కొంతమేర ఊపిరి విసిరేటటువంటి విషయాల్లోనూ, ఉద్యోగస్తులు కూడా కొన్ని నూతన నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యోగానికి సంబంధించిన కొన్ని బాధల నుంచి బయటపడే విధానాలు కూడా ఉపయోగం జరగాలనే దాని గురించి, చాలామంది బంధువులు మిత్రులని దూరం చేసుకొని కొంత శత్రుత్వాలు వైరాలు పెంచుకున్నవారు తిరిగి కలుపుకోవడానికి కావాల్సిన కొన్ని సందర్భాలు కూడా ఏర్పడతాయి. అలాగే వైరాగ్యంతో అయిన వారిని కూడా దూరం చేసుకున్న వారు తిరిగి మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా అందుబాటులోకి వస్తాయి. అలాగే బంధువులు నిత్యా స్నేహితులు తమ సంబంధించిన రిలేషన్లో ఉన్నటువంటి స్నేహితుల ప్రభావంగా కూడా గతంలో కొంత విడిపోయిన వారు కూడా కలిసేటటువంటి శుభసూచకమైనటువంటి ప్రయత్నాలు జరగటం, పిల్లలు సంతానాలకు సంబంధించిన చదువులు, పిల్లలకు సంబంధించిన ఆరోగ్యాల పట్ల కాస్త దిగులుగా ఉన్నవారికి కూడా ఆ సమస్య నుంచి బయటపడే విధానం జరగటం, చాలామంది కూడా సంతానం లేకుండా బాధపడే వారికి తగిన శుభసూచకమైనటువంటి ఒక మార్గ ప్రభావాలు కూడా ఎదురవ్వడం జరుగుతుంది.
కొంతమేర అప్పులు రుణాల బాధల నుంచి కూడా బయటపడతారు. సంఘంలో తమకు సంబంధించినటువంటి గౌరవ మర్యాదల్ని కించపరచాలనుకునేవారు, ఎప్పుడెప్పుడు నష్టపరచాలనుకున్నటువంటి వారి నుంచి కొన్ని అవమానాలు, అనుకోని అపార్థాలు కూడా ఎదురవుతాయి. అటువంటి పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చెడు వ్యసనాలు అనేటువంటివి, అంటే కోపపడటం ఒక వ్యసనము, అలాగే కొంతమంది మధ్య వాళ్ళ మాటలు నమ్మి మోసపోవటం, కొన్ని తప్పుడు దారులకు వెళ్ళటం, అలాగే పరస్త్రీల మీద యొక్క వ్యామోహం ఏర్పరచుకోవడం, ఇటువంటి చెడు ప్రభావాల వల్ల మాత్రం వారు సంపాదించుకున్న కీర్తికి, మంచి పేరుకి, తమకు సంబంధించినటువంటి కుటుంబస్తుల మధ్య అవహేళన అవ్వడానికి అధికంగా అవకాశం ఉంది. ఆయా సందర్భాల్లో తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో పిల్లల పెళ్లిళ్ళు, శుభ కార్యక్రమాలు, శుభ సూచికలు, వాహనాలు కొనుగోలు చేయాల్సినవి, నూతన వాహనాలు కొనాలనుకునేవి, ఇల్లు, అలాగే బంగారం వస్తువులు, ఆభరణాలు, ఇలాంటి ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఈ సమయకాలంలో వారు కొనుగోలు చేయటం వల్ల మంచి శుభ సూచకమైన శుభవార్తలు వింటారు. కాబట్టి కొంతమంది ఏదైతే వారి జీవితానికి సంబంధించిన కొన్ని బలమైన సమస్యలు ఉన్నాయో, ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలో తెలియక కూడా బాధపడేటువంటి వారు కూడా ఉన్నారు. అటువంటి సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా మీరు కన్సిడర్ చేసి మీ సమస్యకు తగ్గ తగు సొల్యూషను, దానికి సంబంధించిన తగు మీరు చేయవలసినటువంటి పరిస్థితులు ఏ విధంగా చేయాలనే దానికి కూడా కొన్ని సలహాలు కూడా తీసుకోవచ్చు. సర్వేజన సుఖమ భవంతు.